ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన భూనింది ఈ ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇయాల ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూ తో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్న నిరంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడగా మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికి మాట ఇస్తున్న మిత్రులారా ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుండా మీ సోదరుడగా మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియా మండతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు మేము సేవకులము మీకు సేవ చేయడానికే మీరు మాకు ఇచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని బాధ్యతగా ఎంతో గౌరవంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైనారు తప్ప ఈ మువ్వన్న జెండాను వదులుకోలేదు మీ కష్టాన్ని మీ శ్రమని గుర్తుపెట్టుకుంటా గుండెల నిండా మీరు ఇచ్చిన శక్తిని నింపుకుంటా ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా శ్రీమతి ప్రియాంక గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు ఈ రోజు నుంచి మా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని దానికి మీరందరూ
ఎత్తున ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతం పలకాలని మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. వేలాదిగా ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి ఈ ప్రమాణ స్వీకారంలో మీరందరు కుటుంబ సభ్యులుగా పాల్గొని మీతో పాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, సహచర రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు, నా సహచర పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఈ శుభకార్యంలో ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ తెలంగాణ ప్రజల తరఫున మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుకుంటున్నా మిత్రులారా. ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు సైన్ టూ ఫైల్స్. వారి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారంగా రెండు ఫైల్స్ పై సంతకం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేస్తానని వాగ్దానం చేశారు. ఈ 6 గ్యారంటీల అమలుకు సంబంధించి అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఇప్పుడు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. ఐ రిక్వెస్ట్ ఆఫీసర్స్ కన్సర్న్ టు బ్రింగ్ ది ఫైల్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫైల్ ఇంకో ఫైల్ మీద సంతకం చేసి మన ఫిజికల్లీ డిబోల్డ్ రజనీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకు ఆ ఫైల్ మీద సంతకం చేసి అమ్మాయికి నియామక పత్రాన్ని కూడా అందజేస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. రెండు 6 గ్యారంటీలకు సుగమం చేస్తూ అభయహస్తం చట్టానికి మార్గాన్ని సుగమం చేస్తున్న ఫైల్, అలాగే తాను ఇదివరకు ఇచ్చిన మాట ప్రకారంగా తుమ్మరి రజని అనే అమ్మాయికి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేసి అపాయింట్మెంట్ లెటర్ వారికి అందజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మన సీఎంఓ సిఎస్ అలాగే జిఏడి పక్షాన మరి జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా వేయించేసిన పెద్దలకు ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సీఎం గారు ఇంకా ఇతర మంత్రివర్గం అందరి పక్షాన కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు పెద్దలందరికీ, అలాగే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించిన ఎందరో అందరికీ ధన్యవాదాలు. వివిధ దేవాలయం నుంచి వేయించేసిన వేద పండితులు ఆశీర్వదిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా ఇతర అన్ని మతాలకు సంబంధించి హైందవ ఇస్లాం క్రైస్తవ మతాలకు సంబంధించిన పెద్దలు ఆశీర్వదిస్తున్నారు.
అంటున్నాను. జై శ్రీరామ్, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. I request friends to play some music, an instrumental music going to play Jayavasanga request us now. Or in that song, Moodu Rangula Jenda song and then play just there. Marokasari Gauravaneelaina Mukhyamantri Gari Pakshana, Telangana Rashtra Prabhutva Pakshana, Karyakramanni Vijayavantam Chesina Endaro Andariki Hrudayapurvaka Dhanyavadalu. సోదరుడు నల్గొండ గద్దరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ఈ లాల్ బహదూర్ స్టేడియంలో ఈ కార్యక్రమం వేలాది మందిని సౌకర్యవంతంగా చూసేందుకు ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ విభాగాలు, సీఎంఓ అలాగే జీఏడి, సిఎస్ గారి కార్యాలయం అండ్ ఆల్ ది సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ గారు, ఇంకా ఆర్ఎండ్బి వాళ్ళు, ఎలక్ట్రిసిటీ, పోర్ట్ అథారిటీ, హెల్త్, ట్రాన్స్పోర్ట్, ఇలా ఒకటి కాదు రెండుగా అన్ని ప్రభుత్వ విభాగాలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేశాయి. వారందరికీ ఆల్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ బీయింగ్ థ్యాంక్డ్ ఫ్రమ్ దిస్ డయాస్. మరొకసారి ముఖ్యమంత్రి గారికి పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్య బృందానికి, ఇంకా ఎందరో పెద్దలందరికీ, ఎందరో మహానుభావులందరికీ వందనాలు. ముఖ్యంగా ప్రజలకు, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, ముఖ్యంగా మన హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఢిల్లీ నుంచి వెంచేసిన వారికి కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ వన్ అండ్ ఆల్. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ట చేసిన కార్యక్రమం, ప్రజల వల్ల, ప్రజల కోసం, ప్రజల చేత ఏర్పడ్డ ప్రభుత్వమే ప్రజాస్వామ్యాన్ని అబ్రహాం లింకన్ గారు చెప్పారు. అలాంటి ప్రజాస్వామ్య పండుగను విజయవంతం చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. భవదీయ వినమ్ర వ్యాఖ్యలు.